రాజు గారు, ప్రయత్నాలు ఆడు పడుకున్నారా? అయ్యో సారీ సార్, పడుకుంటారా? పడుకోండి సార్. గుడ్ నైట్ సార్, గుడ్ నైట్ సార్. ఆల్ ది బెస్ట్. జై శ్రీరామ్. జై శ్రీరామ్ సార్. ప్రయత్నాలు ఆడు. జై శ్రీరామ్. ఇది గొర్రె బతుకంతే గొర్రె మెదడంతే వైజాగు గొర్రెనా బుర్ర ఉండదంతే. అయ్యో ఏం చేయలేమ్మా. గొర్రె అంతే. యెహోవాకి యెహోవాకి ఇద్దరు పిల్లలు తెలుసా? తెలుసా? అది మనం చదవలేమమ్మా. హెచ్కేల్ అనే చాప్టర్ ఉంటుంది, హెచ్కేల్ అని. ఆ చాప్టర్ మొగోళ్ళు కూడా చదవలేదు. ఎవల అప్పములు హెచ్కేల్ చెప్పానుగా, ఎవల అప్పములు చేసి వారు చూచుచుండగా దాన్ని మనుష్య మలముతో కాల్చి భుజింపవలను. నేను చెప్పలేదు. మనం మామూలుగా పేడతో పిడకలు చేసుకుంటాగా వాళ్ళు మనుషులు దానితో పిడకలు చేస్తారు. ఇగో ఇచ్చుండే కిలింది. నేనే సొంతం చెప్పట్లేదమ్మా. హెచ్కేలు 4.12 వివరణ. బార్లీ గింజలతో అప్పాలు చేసి వాళ్ళు చూస్తుండగా దాన్ని మనుషుల పెంటతో కాల్చి తినవలను. అదన్నమాట. ఎవరు లిఫ్ట్ చేయట్లేదు గురుగారు. గిఫ్ట్ ఇస్తానా? ఏమో మరి లిఫ్ట్ ఇస్తే గిఫ్ట్ ఇస్తామని అంటే బందర్ పాపికి చేద్దాం. అనకపల్లేదు బందర్ పాపి. మనకు టైం ఇద్దాం, మనం చేస్తాం. వాళ్ళకేమో ఖాళీగా ఉండి 10 సార్లు 20 సార్లు చేస్తే మనం ఎత్తాలంటే ఎలాగా? ఏదో ప్రయాణాలు, ప్రవచనాలు, ఉపవాసాలు, మౌనం ఎన్నో ఉంటాయి. గుంటూరు మంచి పాపి. గొర్రెలన్. హలో రవి గారు, ప్రయత్నాలు. రాధమనోహన్ దాస్ అండి. రవి గారు బాగున్నారా? సార్ బిజీగా ఉన్నారా? సార్ సార్ మీరు ఆ మధ్య చేశారు, నాకు ప్రయాణాల వల్ల కుదరలేదు. సార్ మీరు ఏమన్నా చెప్తారా? నేను ఏమన్నా మాట్లాడనా? చిచ్చి మీరు చేశారు ఎప్పుడో 10 రోజుల క్రితం, అందుకని చేశాను సార్. నా బతుకి ఫోనే ఎత్తను. నేను ఫోన్ చేయడానికే, నా మొహానికి. సార్ మీరు ఏదో క్వశ్చన్ అడిగి ఉంటారు, లేదా నేను ఏదో క్వశ్చన్ అడిగి ఉంటాను, మీరు చెప్పడానికి చేసి ఉంటారు. అచ్చా మీరు ఏదన్నా అడిగేది ఉందా? ఓకే పడుకోండి సార్, పడుకోండి. అడిగేదండి, మేము అడిగేది అయితే ఉంది. రైట్. గుంటూరు మంచి పాపి. ఈ పాపుల్లో కూడా మంచి పాపి. అదే అన్నారుగా పాపు. ఎందులో ఇది ఎందులో శతమానం భవతి అంటే మంచి పాపి అంటే అమ్మ బైబిల్ ఎక్కడ వాడు అని అర్థం. బైబిల్ ఎక్కితే ఇంకా ఆ భాష వేరే అవుతుంది. అదే అదే. ముసలి పాపి ఎలమంద 8 సార్లు చేశాడు. ముసలి పాపి 8 సార్లు అంటే 8 సార్లు చేస్తాను. ఇంకా అదో పని, అదే పని. ఒకడు ఉన్నాడు, వాడు యుఎస్ నుంచి కుర్రాడు, అది కూడా ప్రైవేట్ నెంబర్ నుంచి చేస్తాడు. 20 సార్లు చూడమ్మా, 8 సార్లు ప్రైవేట్ నెంబర్ నుంచి 37 సార్లు ఫోన్ మీద ఫోన్ చేస్తూనే ఉంటాడు. పోనీ ఒరే నువ్వు ఏదన్నా మామూలు నెంబర్తో ఫోన్ చేయరా, లొకేషన్ పెడతా అంటే. హలో నమస్తే అండి. నమస్తే అండి, ప్రయత్నాలు. ఎలమంద గారు ఎవరో ఓలేటి లక్ష్మి గారు బ్యాచ్. హలో ఎవరో? బాగున్నాను సార్. ఎలమంద గారు భోజనం అయిందా? పోన్లేండి, ప్రయత్నాలు. చెప్పండి సార్. ఎలమంద గారు చెప్పండి సార్. చిచ్చి దేవుడు ఎవడు ఉన్నాడు సార్? వాడు ఎవడు ఎవడు వాడు సార్? వాడి పేరు చెప్పండి. మీ దేవుడు మా దేవుడు అంటూ ఎవడైనా ఉన్నాడా సార్? దేవుడు సార్, మా దేవుడు కూడా ప్రభు. రామచంద్ర ప్రభుకి, రామచంద్ర ప్రభుకి, రామచంద్ర ప్రభుకి జై. ఎలమందకి బై. ఇప్పుడు నిద్ర పడుతుంది ఎలమంద, నిద్ర పడి. ఇప్పుడు ఎందుకు చెప్పండి? ఏ రవి గారు ఫోన్ చేస్తున్నా. రవి గారు
చెప్పండి సార్. చెప్పండి సార్. అయ్యో మళ్ళీ ఆయన ఫోన్ చేస్తున్నాడు. చెప్పండి సార్. నమస్తే చెప్పండి సార్. మీరే ఎప్పుడు చేసుకుంటారు సార్? లేకపోతే నాకు ఎలా వస్తుంది, నాకేం పని? మీరు ఎప్పుడో చేసుకుంటారు, ఎందుకంటే నా నెంబరు ఎక్కడో మీకు దొరుకుంటుంది, ఏదో అడగడానికి చేసుకుంటారు. లేకపోతే నా దాంట్లో నాకెలా తెలుస్తుంది సార్? బోల్డ్ మంది చేస్తుంటారు. ఇప్పుడు మీరు ఒకసారి లైన్లో ఉండండి, నేను మీకు అర్థమయ్యేలా చెప్తాను. నా కాంటాక్ట్లు 14,000 దాకా ఉన్నాయి సార్. ఒక్క నిమిషం లైన్లో ఉండండి. పిఏ పిఐ అని నేను ఇంగ్లీష్లో కొట్టా సార్. ఎన్ని వచ్చినాయి అమ్మా కాంటాక్ట్లు? 330 వచ్చినాయి సార్. తెలుగు ఇంగ్లీష్లో పాపి అని కొడితే, తెలుగులో పిఏ పిఐ పాపి అని కొట్టా. ఎన్ని వచ్చినాయి సార్ చూడండి. ఒక్క నిమిషం లైన్లో ఉండండి. చూడమ్మా తెలుగులో కొడితే, అంటే ఆయనకి తెలియట్లేదు. ఒక్క నిమిషం పాపం. చూడు ఎన్ని వచ్చినాయమ్మా తెలుగులో కొడితే. 568. ఇలా దాదాపు మళ్ళీ ఇందులో తెలుగులో GORRE ఎన్ని వచ్చింది చూడమ్మా? 395. సో కాబట్టి ఇలాగా ఎన్ని దాదాపు అన్ని కలిపితే 1500 దాకా ఉన్నాయి సార్. సో ఆ 1500 దాంట్లో ఇంక మీది ఒకటి ఎప్పుడో మీరు చేసుకుంటారు. పోన్లేదు సార్, పడుకోండి. ఏం పడుకుంటాడు, పడుకోవాలి. ఏదైనా గురుగారు, అంటే ఎప్పుడు కూడా సనాతన ధర్మం ప్రతి ఒక్కరు పాటించాలి అని మీరు ఎప్పుడు కూడా అందరికీ వచ్చి జ్ఞానోదయం అనుకోవచ్చు అనమాట. అంతే కదమ్మా. అంతేనా? ఇప్పుడు ఉదాహరణకి నీకు మారుతి 800 కార్ ఉందనుకుందాం. నీకు ఛాన్సు పరిస్థితులు కలిసి వస్తే నెక్స్ట్ లెవెల్ కార్ ఏం తీసుకుంటావు? ఏదో దానికంటే అప్గ్రేడ్. అంతే కదా, అంతే కదా, కిందకెళ్ళరు కదా. అలాగా ఓ మనిషి అంటే మనం ఆదిమ కాలం అనుకుందాం, ఏం తినేవాడు? పళ్ళు. బాగా ఆదిమానవుడు. ఆదిమానవుడు మాంసం, పచ్చిమాంసం. పచ్చిమాంసం ఇప్పుడు అలా లేడుగా, అప్డేట్ అయ్యాడుగా. వండుకుంటున్నాడు, చక్కగా తింటున్నాడు, అన్ని జంతువులు తినేస్తున్నాడు. మేకల్ని, కోళ్ళని, కట్లపావుల్ని, మొసళ్ళని, తాబేల్ని, పావులు, అన్ని పురుగులతో సహా అన్ని తింటున్నారు కదా ఇవాళ. మిడతల్ని, తేళ్ళు, మండ్రగబ్బలు, జెర్లు అన్ని తినేస్తున్నాడు. కుక్కలు రోజు 14,000 కేజీల కుక్క మాంసం వస్తుందంట అక్కడ బెంగళూరులో. అదే మటనాన్ని పెట్టేస్తున్నారు. ఇది నేను విన్నాను రీసెంట్గా అని చెప్పి. అవునవును, జస్ట్ మొన్నే నిన్నగా మొన్నే. సో కుక్క మాంసం తింటున్న బెంగళూరు వాసులు, అసలు కుక్కదా నక్కదా కదా ఎందుకు తినాలి? అది ఫస్ట్ పాయింట్. అప్డేట్ అంటే ఏంటి? జంతువుల్ని పచ్చిగా తినే స్థితి నుంచి, జంతువులను కాల్చి తినే స్థితి నుంచి, అసలు జంతువులు తినకుండా ఉండే స్థితి కదా. మనిషి బతకడానికి జంతువులతో పని లేదే, మనిషి బతకడానికి జంతువులు తినవలసిన పని లేదే. ప్రతి జంతువు మనిషికి ఉపకారం చేద్దే, మనిషి ప్రతి జంతువుకి అపకారం చేస్తాడు. ప్రతి జీవిని కడుపులో పెట్టేస్తే ఖాదర్ వలీ గారు ఎంత బాధపడతారో. సృష్టిలో 30% జీవులు కడుపులో పెట్టేశారు వీడు. లేవంటే జాతులు 30% పొట్టలోకి వెళ్ళిపోయినాయి. సో కాబట్టి మనిషి అప్డేట్ అవ్వాలి, అప్డేట్ అవ్వాలి. కేవలం పుస్తకంలో ఏదో రాసింది. ఉదాహరణకి నేను లాంగ్ ఎగో నా ఫస్ట్ వీడియో ఐ థింక్ సో యెహోవా మెను అని కొట్టు అవుతుంది. యెహోవా మెను అందులో ఏ ఏ జంతువులు తినాలి, ఏ పక్షులను తినాలి, అవన్నీ క్లియర్గా రాసి ఉంటుంది. అందులో ఒక్క జాంకాయ గురించి ఉండదు, ఒక మ్యాంగో గురించి ఉండదు, ఓ ధాన్యం గురించి ఉండదు. అదే భగవద్గీతలో ఏం చెప్పారు? పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త ప్రయచ్చది తదహం భక్త ఉపహృత అశ్నామి ప్రయతాత్మన. కాబట్టి మనిషి అప్గ్రేడ్ అవ్వాలి. ఈ శరీరం దేనికి నిర్దేశించబడింది? ఈ శరీరం దేని నిర్దేశించబడింది? కేవలం ఏదో ప్రతి జంతువుని భుజించడానికి కాదు, భగవంతుని భజించడానికి. హలో నమస్తే అండి. జై శ్రీరామ్. ఎవరండి? ఎవరు? నాన్న సంతోషం. కదిరి కృష్ణ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది.
మరి ఏం చేయాలి? అంటే వీళ్ళంతా మనకు పుట్టిన వాళ్ళే కదా సార్. వీళ్ళ వీళ్ళ తాతలు వీళ్ళ తండ్రులు అంతా మంచోళ్ళే సార్. వీళ్ళకి బైబిల్ ఎక్కేలా దిగజారిపోయారు కానీ వాళ్ళు మంచోళ్ళే సార్. వాళ్ళ తాతలు వాళ్ళ తండ్రులు మంచోళ్ళే. బైబిల్ ఎక్కడం వల్లనే కదిరికృష్ణ అలా తయారయ్యాడు తప్ప అతను కూడా మంచోడే. నవ్వు ఈజ్ ఎ పేషెంట్ అంతే. మళ్ళీ మనం మళ్ళీ అతనికి రోగం తగ్గిపోతే మళ్ళీ అతనే భజన చేస్తాడు చూడండి. ఇంకా చెయ్యాలి సార్, మనం అందరం చేయాలి సార్. కదిరికృష్ణ మనస్సు మారి అతను మారు మనస్సు పొంది చక్కగా అన్నమయ్య కీర్తనలు పాడుతూ చక్కగా అన్నమయ్య ఎంత చక్కగా కీర్తించాడు, ఇతడొకడే సర్వేశ్వరుడు సీతకమలాక్షుడు శ్రీ వెంకటేశుడు, ఇతడొకడే సర్వేశ్వరుడు. ఈ పాట కదిరికృష్ణ పాడాలి. ఎందుకు పాట సార్? పాడైన కదిరి పాడైనాడు బైబిలు ముదిరి బాగుపడతాడు దెబ్బ తగిలితే అదిరి అతని రోగం కుదిరి దారికొస్తాడు మన కదిరి ధిరి ధిరి. ఓకే సార్. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. సంతోషం. అంటే చాలా నా ప్రశ్నలు అన్నిటికీ కూడా జవాబులు చెప్పారు. అండ్ కదిరికృష్ణ మీరు అన్నట్టు డెఫినెట్గా తన తప్పు ఏదో తను తెలుసుకొని ఇంకా ఇటువంటి కదిరికృష్ణ లాంటి వాళ్ళు పునరావస్తు కాకుండా దేవుడి మీద ఫ్యాషనబుల్గా కానీ లేకపోతే వైరల్ అవ్వాలన్న ఉద్దేశంతో ఇక్కడ కేవలం దేవుడు అని కాదు హిందూ దేవీ దేవతలను అవమానించడం అంటే ఏం లేదు. ఇప్పుడు నా కోరిక ఏంటంటే అది ఫోన్ ఎత్తుంటే అవును కదిరికృష్ణ గారి నోటి ద్వారా వెంకటేశ్వర సుప్రభాతం వక్ర భాష్యం విన్నాం. ఈ కదిరికృష్ణ గారు ఈ పేపర్ చదవాలి, నేను పంపించాను కూడా. ఈ మనుషులు చదవలేని దాన్ని అతను పంపించి అతను మంచి నాస్తికుడు, అతను మతం లేనివాడు కాబట్టి మీ నోటి ద్వారా బైబిల్ కూడా చదవాలి, అతని నోటి ద్వారా ఖురాన్ కూడా చదవాలి. నువ్వు చదివావు ఖురాన్? ఎవడు చదవడు? ఖురాన్ చదవరు, బైబిల్ చదవరు, తత్త నన్నన్న అంతే. నువ్వే కాదు అందరూ తొందరగా హుస్సేనైనా అంతే ఇమానేలేనంతే ఎవడు చదవడు. సో ఈ కదిరికృష్ణ అనే అతను సుప్రభాతం గురించి నోటికొచ్చినట్టు వాగాడు కదా, అలాగే రామాయణం గురించి అతను ఎవరు కత్తి పద్మారావు అతను వాగాడు కదా. వీళ్ళందరూ భజన చేసే కాలం వస్తుంది. కత్తి మహేషు అయినట్టు వాళ్ళు నశించిపోకూడదు. వాళ్ళ హృదయం ఎంత గొప్ప, వాళ్ళకి వారసులం మనం, ఈ నేల ఎంతమంది మహనీయులు పుట్టిన నేల అనేటువంటి స్పృహ వాళ్ళకి రావాలి. అదో ముష్టి బైబిల్ కోసం దిగజారాలమ్మా. ఈ నేల మామూలుదా? ఈ నేల ఏ దేశం ఏగినా ఎందుకు కాలినా పొగడరా నీ తల్లి భూమి భారతం అంటే నువ్వు ఈ దేశంలో తిని ఈ దేశంలోనే దేశాన్ని ధర్మాన్ని తెగిడితే అలారా? ఏదో ముష్టి బైబిల్ కోసం ఏమన్నాను? ఒక్కి మాట కూడా వెనక్కి తీసుకోను. ఎవరికైనా డౌట్ వస్తే మనుషులు చదవలేని ఈ దరిద్రాన్ని జూమ్ చేసి చూపించగలరు, నోటితో చదవలేం కాబట్టి. ఒక శాంపిల్ కొన్ని ట్రై చేద్దాం. హెచ్కేఎల్, అమ్మో హెచ్కేఎల్ అంటేనే బాబోయ్. వద్దు గురుగారు, ఇందాక వినిపించారు కదా మాకు. అమ్మా పేనాలు తీసేస్తున్నారు. అమ్మో ఇది ఏమన్నా అసలు మాట్లాడదామంటే బాబోయ్. ఇది ఒకటే, కొంచెం చదవచ్చేమో. ఒకటే కొలిందేలకు 7.36, అయితే ఒకని కుమార్తెకి ఈడిమించిపోయిన ఏళ్ళ ఆమెకు వివాహం చేయవలసిన వచ్చిన ఏళ్ళ ఆమెకు వివాహం చేయకపోవటం యోగ్యమైనది కాదని ఒకటి తలచిన ఏళ్ళను అతను తన ఇష్టం చొప్పున పెళ్లి చేసుకొని వచ్చును, అందులో పాపం లేదు, ఆమె పెళ్లి చేసుకొని వచ్చును. ఏంటి ఇది, ఏమన్నా అర్థం అవుతుందా? వివరణ, కూతురికి ఈడిమించిపోయి పెళ్లి కానట్లయితే తండ్రి తన కూతురిని పెళ్లి చేసుకోవచ్చు. పరిశుద్ధ గ్రంథం ప్రకారం అది తప్పు కాదంట. అది అందుకనే మనం గొర్రెలు ఏమడుగుతామంటే ఈ గొర్రె బైబిల్లో ఒక మంచి ఫ్యామిలీ ఉంటే చూపించండి, ఓ మంచి అమ్మ ఉంటే చూపించండి అని అడుగుతాం మనం. వాళ్ళేమో ఎక్కడ ఎక్కడ అసలు ఫ్యామిలీ ఎక్కడ అమ్మందా దాంట్లో? చూసావమ్మా నువ్వు గొర్రెలు పేపర్? గొర్రెల పేపర్ ఇచ్చాను నీకు? లేదు గురుగారు. గొర్రెల పేపర్లో నువ్వు అసలు కొన్ని బొమ్మలు కూడా ఉన్నాయి. ఈ నువ్వు అసలు ఈ కాంట అట్ట ఇవన్నీ అసలు మనం మాట్లాడాం. ఇప్పుడు బైబిల్లో హీరో అంటే ఎవరు అనుకుంటున్నావు నువ్వు చెప్పు చూద్దాం. జీసస్ కదా అతని హీరో ఏంటమ్మా? సిహెచ్ఏ విఏటిఏ
యేసుబాబుని కోశారు, ఊశారు, చేశారు, అవునా? అతని హీరో ఎలా అవుతారు? సాతాన్ మహారాజు. నన్ను నమ్మని వాడు ఎవడైనా మెడకు బండ కట్టి సముద్రంలో పడవేయడి అన్నాడు. తెలుసా ఎవరు? యేసుబాబు. సాతాన్ అలా ఏం చెప్పలేదు. తెలుసా సాతాన్ మహారాజ్కి జై. సాతాను ఎవరి చెడు కోరుకోలే. ఇప్పుడు బట్టలు కట్టుకోవద్దు, బట్టలు లేకుండా తిరగమని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? యహోగడు చెప్పాడు. అయ్యే మీ జ్ఞాన పొలము తిన్నుడి అని ఎవరు చెప్పారు? సాతాన్ మహారాజ్ చెప్పాడు. ఆ తర్వాత వాళ్ళకి జ్ఞానం కలిగి వాళ్ళు బట్టలు వేసుకున్నారు. ఏమంటే బట్టలు వేసుకోమని చెప్పినోడు హీరోయా, బట్టలు లేకుండా తిరగమన్నాడు హీరోయా? వేసుకోమన్నాడే కదా. అందుకే సాతాన్ మహారాజ్కి జై. దేవుడు మట్టితో మగ మనిషిని చేసి దాని ముక్కు ద్వారా ప్రాణం ఊదిను, అది ఆదాం అనేవాడిగా మారిను. తర్వాత ఆదాం పక్కటెముక నుంచి దేవుడు స్త్రీని తయారు చేసిన ఆమెను అవ్వాను. ఆ తర్వాత వీరిద్దరికి ఈడనను పల్లవృక్షంతో అల్లరాలు తోటనిచ్చాను. ఎక్కడి నుంచి పుట్టించాడు? ఒక మనిషిని పుట్టించి వారిలోని స్త్రీని పుట్టించాడు. ఈ అబ్రహాం తెలుసా మీకు? వీటిని అబ్రహామిక్ రిలిజియన్స్ అంటారు. తెలుసమ్మా మూడు ఉన్నాయి కదమ్మా, ఈ అదే ఈ యూదులది, ఇస్లాము, క్రైస్తవం, ఈ మూడింటిని ఏమంటారు? అబ్రహామిక్ రిలిజియన్ అంటారు. తెలీదా మీకు? ఈ అబ్రహాంకి ఓ భార్య ఉంది. ఈ భార్యని తీసుకుని అతను వేరే దేశం వెళ్తాడు. వెళ్తే ఎవరు ఈవిడ అని అడుగుతాడు. అక్కడ రాజు ఏమని చెప్పలేడు. భార్యని చెప్పలా? చెప్పడు. పిల్ల భార్యని చెప్పడు, చెల్లెని చెప్తాడు. ఆ రాజు దాన్ని తీసేసుకుంటాడు. పిల్లాన్ని చెల్లెని చెప్తాడు. అది ఎవరిని చెప్తారా? పోండి సార్, రవి గారు. ఏదో పాప ఆయన ఏదో మాట్లాడుకుంటున్నారు సార్, మీలో మీరు మాట్లాడుకోకండి సార్, రాత్రిపూట పడుకోండి సార్. రాళ్ళు మాట్లాడుకుంటున్నాడు అక్కడ. అవ్వ మాట్లాడుకుంటున్నాడు. ఇంకా బైబిల్ ఎక్కితే పిచ్చి అంతేనమ్మా, ఇంకా అలాగే సంతోషం ఉండదు, ఇప్పుడు నిద్ర పోరు. ఈ రాత్రికాల సమయమైన అదే అమ్మా. అందుకని ఇలా మనం నవ్వుకోవడానికి, మన అలా ఆనందమైన బయలుకి వెళ్ళకి వచ్చినందుకు చూడు. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్లో చూడండి. ఇదే ఎందుకు చెప్పు? ఇప్పుడు పడుకోవచ్చు కదా, పడుకోడు, పడుకోరు, పడుకోనేవరు, పాడు చేయడానికి పుట్టారు. ఇప్పుడు దేవుడు, ఇప్పుడు సింపుల్ కాన్సెప్ట్ అమ్మా. ఊరికే అనాలిసిస్, ఇక్కడ ఒకటి రెండు మూడు ఐదుగురు ఉన్నాం కదా, ఇక్కడ ఐదుగురు దేవుడు ఉన్నాడని చెప్తున్నాగా. అంటే మనంతా రిలేటెడ్, మనంతా ఫ్రెండ్స్, మనంతా బంధువులం. వీడు దేవుడిని వెంకటేశ్వరామి అంటాడు, వాడేమో రామ అంటాడు, నువ్వేమో నగం శివుడు అంటావు, ఇదేమో అల్లా అంటాడు, ఆ రాబర్ట్ ఏమో యేసు అంటాడు, నేనేమో గోవింద అంటాను. ఏ ప్రాబ్లం ఉంది? లేదు ప్రాబ్లం ఉంది, బాగానే ఉందిగా. శ్రీరామ నామాలు శతకోటి, ఒక్కొక్క పేరు బహుతీపి. శ్రీరామ నామాలు శతకోటి. కానీ భగవంతుడిని అలా ఎన్నో పేర్లతో పిలవచ్చు కదా, ఏం ప్రాబ్లం? మనం చూసామా? ఏదో ప్రశాంతంగా ఉన్న జీవితం, చిన్న జీవితం, ప్రశాంతంగా, ఎవరికి హాని చేయకుండా బతికితే సరిపోద్దిగా. ఏదైనా గురువు గారు, అంటే అందరూ కూడా ఇట్లాంటివన్నీ చిల్లిపివి అంటూ ఉంటారు కదా, ఇట్లాంటివన్నీ అసలు చేయకుండా ఉంటే నేను అనేది చిన్న లైఫ్ అంతే అంతే అంతే. మా దేవుడు నేను నమ్ము కొంపల దగ్గరికి వచ్చి ఏంటి దరిద్రం, ఏదో ముష్టి పుస్తకం పట్టుకుని. ఇప్పుడు నేను 26 క్వశ్చన్లు ఎందుకు అడుగుతానంటే, మీరు మీరు కొంపల దగ్గరికి వచ్చి అడుక్కుంటున్నారు మారిపోండి అని. మా దగ్గర లేని ఏమైనా ఉంటే మారిపోతామే. అంతే అంతే. ఏమో మంచి అమ్మ ఉందా, మంచి పండుగ ఉందా, ఎందుకు చెప్పండి? అందుకని సర్వే జన సుఖినో భవంతి అని చెప్పేటువంటి సనాతన ధర్మం ప్రపంచమంతా ఎప్పుడో ఒకప్పుడు ఉండేది, ఇప్పటికీ దాని రుజువులు ఉన్నాయి. కాబట్టి అందరూ హిందువులే, అందరూ మన బంధువులే. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. థ్యాంక్ యూ గురుగారు. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.